చూస్తున్నా వీడియోని దయచేసి చివరి వరకు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కొంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మెసేజ్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీకు తయారు చేసిన ప్లేస్ మేమే తిరిగి కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది. ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని ముఖ్యంగా మహిళలకు కోరుతున్నాను. మీరు మిషన్లో కొనుక్కొని రామెటలు కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకొని మీరు అమ్ముకునే విధి విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసింది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు రామెటల్ షీట్ ఎంత కాస్ట్ పడుతుంది, మనం ఇంటికి తెచ్చుకోవడానికి ఎంత ప్లేట్ తయారవడానికి ఎంత ఖర్చు పడుతుందని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇలాంటి మల్టీ కలర్ కానీ గ్రీన్ కలర్ రామెటల్ షీట్ వచ్చేసి 1 రూపీ 20 పైసా నుంచి 1 రూపీ 25 పైసా పడుతుంది. ఈ షీట్ను ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు నుంచి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది. ఇలాంటి ప్లేట్లు మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే మనకి 2 పైసల నుంచి 5 పైసలు పవర్ బిల్ పడుతుంది. సో మనకి 1-20 పైసలు షీట్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ 5 పైసలు, ట్రాన్స్పోర్ట్ ప్లేట్ తయారవడానికి 2-3 పైసలు పవర్ బిల్, అంటే టోటల్గా మనకి 1 రూపీ 28 పైసలు ప్లేట్ తయారవుతే మనం మార్చి 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను. సో మనకు వచ్చే ప్రతి ప్లేట్ మీద మినిమం 10 పైసల నుంచి 15 పైసలు ఉంటుందని గమనించవలసింది. రామెటల్ షీట్ 1 రూపీ 30 పైసల నుంచి 1 రూపీ 40 పైసల మధ్య ఉంటుంది. ఇలాగే సిల్వర్ కలర్ రామెటల్ షీట్ అనేది మనకి 1 రూపీ 20 నుంచి 1 రూపీ 20 పైసలు అవుతుంది. సో ఇలాంటి రామెటల్ షీట్ అనేది మనకి 1 రూపీ 20 పైసల నుంచి 1 రూపీ 25 పైసా 1-25 పైసల మధ్య వస్తుంది. ఈ గోల్డ్ కలర్ రామెటల్ షీట్ అనేది మనం తీసుకునే సైజును బట్టి ఒక బండిల్లో 1,950 నుంచి 1,000 పీసెస్ ఉంటాయి. మనకి బండిల్ కాస్ట్ వచ్చేసి 550 నుంచి 650, 700 వరకు మనకు బండిల్ కాస్ట్ పడుతుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. సో మనము ఏ రామెటల్ షీట్ కొనుక్కున్నా, మనకి ఎలాంటి రామెటల్ షీట్ కొనుక్కున్నా మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత ఉంటుందంటే, ఇలాంటి రామెటల్ షీట్ మనం కొనుక్కున్నా మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి రామెటల్ షీట్ కొనుక్కొని ఫ్యాక్టరీ నుంచి మీ ఊరికి మీ ఇంటికి తీసుకెళ్లాలంటే మనకి హెవీ లోడ్ ఉంటే కదా మనకు 5 పైసల నుంచి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది. సో మనము ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇలాంటి రామెటల్ షీట్లు మనం తీసుకునే మిషన్ బట్టి ఆ మిషన్లో పెట్టి మనం ఇలాంటి ప్లేట్ తయారు చేయాలంటే మినిమం 2 పైసల నుంచి 3 పైసలు మనకు పవర్ బిల్లు పడుతుంది. అంటే ఇలాంటి ప్లేట్ తయారు చేయాలంటే మినిమం 2 పైసల నుంచి 3 పైసలు పవర్ బిల్లు పడుతుందని గమనించండి. 1-20 పైసలు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవ్వాలంటే 1-20 పైసలు గ్రీన్ కలర్ బఫే ప్లేట్ షీట్ కాస్ట్ వస్తే మనకి ఈ ట్రాన్స్పోర్ట్ ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు షీట్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్, ప్లేట్ ఇలాంటి ప్లేట్ తయారు చేయాలంటే 1-5 పైసలు, అంటే టోటల్గా మనకి 1-30 పైసల ప్లేట్ తయారవుతే మన మార్కెట్లో ఇలాంటి ప్లేట్లు మనకి 10 పైసల నుంచి 17 పైసలు, అంటే 10 పైసల నుంచి 15 పైసలు మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాలంటే ప్రతి ప్లేట్ మీద మినిమం లీస్ట్ మార్జిన్ 10 పైసలు ఉంటుందని గమనించవలసిందిగా మీకు అందరికీ కోరుతున్నాను. సో ఇలాంటి రామెటల్ షీట్లు మనకు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ కేవలం ఒకే డై మాత్రం ఉంటుంది. ఆ డైకి ఒకే పర్సన్ సింగిల్ ఆపరేటర్. మనం ఈ సింగిల్ డై హైడ్రాలిక్ మిషన్లో మనం ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము ఈ సింగిల్ డై మిషన్లలో ఇలాంటి బఫే ప్లేట్ రామెటల్ షీట్ ఉపయోగించి డిఫరెంట్ కలర్లలో మనకి ఇలాంటి మల్టీ కలర్ కానీ, ఇలాంటి సిల్వర్ కలర్లు ఏదైనా ఒకే డేలో మనం ఇలాంటి 3 రకాల బఫే ప్లేట్లు మందం ప్లేట్లు తయారు చేస్తే మనకి ఇలాంటి మల్టీ కలర్ బఫే ప్లేట్ వస్తుంది. సో ఇలాంటి మల్టీ కలర్ షీట్లకి మనకు ప్లేట్ ఏ విధంగా తయారు చేసుకుంటే ఇలాంటి
డై మార్చుకొని మనం ఇలాంటి స్క్వేర్ టైప్ ఇలాంటి స్క్వేర్ టైప్ ప్లేట్ మనం తయారు చేసుకోవచ్చు ఎలా అంటే ఇలా స్క్వేర్ టైప్ ఇలాంటి మూడు రకాల స్క్వేర్ టైప్ ప్లేట్స్ మనం డై సింగిల్ డైమెన్షన్ తయారు చేసుకోవచ్చు అదే విధంగా మనం రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్ తయారు చేసుకోవాలంటే ఎక్స్ట్రా డై కొనుక్కొని మనం ఎక్స్ట్రా డై కొనుక్కొని ఇలాంటి ఇలాంటి మూడు రకాల ప్లేట్ మనం తయారు చేసుకోవచ్చు గ్రీన్ కలరు మల్టీ కలరు సిల్వర్ కలర్ ఇలాంటి మూడు రకాల ప్లేట్ మనము సింగిల్ డై మిషన్లో మనం ఇలాంటి ప్లేట్ గ్రీన్ కలరు సిల్వర్ కలరు మల్టీ కలర్ ఇలాంటి ప్లేట్ మనం ఈ మిషన్లో సింగిల్ డై మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు మీకు అందరికీ సలహా ఇస్తున్నాను అదేవిధంగా మనం ఎక్స్ట్రా డై కొనుక్కొని ఇలాంటి సిల్వర్ కలర్ టేబుల్ పెట్టుకునే గోల్డ్ కలర్ ప్లేట్ మనం తయారు చేసుకోవాలంటే ఎక్స్ట్రా డై కొనుక్కొని మనం ఇలాంటి సిట్టింగ్ ప్లేస్ గోల్డ్ కలర్ ప్లేస్ మన టేబుల్ ప్లేస్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు కానీ ఈ మిషన్లో వచ్చే మోటార్ 1 HP మోటార్ ఉంటుంది ఈ 1 HP మోటార్ని మనం ఇంటి కరెంట్ కాకుండా డొమెస్టిక్ ఇంటి కరెంట్ కాకుండా సపరేట్గా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని గమనించవలసిందిగా కోరుతున్నాను మనము మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రా మెటీరియల్ షీట్ ఎంత కాస్ట్ పడుతుంది మనం ఇంటికి తెచ్చుకోవడానికి ఎంత ప్లేట్ తయారడానికి ఎంత ఖర్చు పడుతుందని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి మల్టీ కలర్ కానీ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ రా మెటీరియల్ షీట్ వచ్చేసి 1 రూపీ 20 పైసా నుంచి 1 రూపీ 20 పైసా పడుతుంది ఈ షీట్ను ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు నుంచి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది ఇలాంటి ప్లేట్లు మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ప్లేట్ ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే మనకి 2 పైసల నుంచి 5 పైసలు పవర్ బిల్ పడుతుంది సో మనకి 1-20 పైసలు షీట్ కాస్ట్ ట్రాన్స్పోర్ట్ 5 పైసలు ట్రాన్స్పోర్ట్ ప్లేట్ తయారవడానికి ఒక 2-3 పైసలు పవర్ బిల్ అంటే టోటల్గా మనకి 1 రూపీ 28 పైసలు ప్లేట్ తయారవుతే మనం మార్చిన 10 పైసల నుంచి 15 పైసలు 10 పైసల నుంచి 15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను సో మనకు వచ్చే ప్రతి ప్లేట్ మీద మినిమం 10 పైసల నుంచి 15 పైసలు ఉంటుందని గమనించవలసిందిగా కోరుతున్నాను ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మెసేజ్ ఇస్తాము రాబట్లు ఇస్తాము మీకు తయారు చేసిన ప్లేస్ మేమే తిరిగి కొంటాము బైబ్యాక్ ఉంటుంది అగ్రిమెంట్ ఉంటుంది ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని ముఖ్యంగా మహిళలను కోరుతున్నాను మీరు మిషన్లో కొనుక్కొని రాబట్లు కొనుక్కొని ప్లేట్ తయారు చేసుకొని మీరు అమ్ముకునే విధి విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను సో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డై సింగిల్ డై మిషన్లో మనకి వేటి ప్లేట్ తయారు చేసుకోవాలంటే వాటి డైలు మీరు అదనంగా ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకొని మీరు కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మిషన్తో పాటే మీకు ఇలాంటి సర్కిల్ బఫే ప్లేట్ డై ఇవ్వడం జరుగుతుంది మీరు స్క్వేర్ ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే మీరు ఎక్స్ట్రా అదనంగా డబ్బులు పెట్టి మీరు డై కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను మరి సిట్టింగ్ ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే మీరు ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకొని ఈ ప్లేట్ తయారు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను సో ఈ విధంగా మనము సింగిల్ డై మిషన్లో మనము సర్కిల్ బఫే ప్లేట్స్ కానీ అదనంగా డై కొనుక్కొని ఇలాంటి స్క్వేర్ బఫే ప్లేట్స్ కానీ మీరు అదనంగా డబ్బులు పెట్టుకొనుకోవాలని మీరు ఇలాంటి సిట్టింగ్ ప్లేట్స్ కానీ మీరు తయారు చేసుకోవచ్చని మీరు ఎక్స్ట్రా డైలో అమౌంట్ కొనుక్కొని ప్లేట్ సింగిల్ డై మిషన్లో తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సింగిల్ డై మిషన్లో మనం ఇలాంటి స్నాక్స్ ప్లేట్స్ అని డోనా కప్పులని ప్రసాదం కప్పులని తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుతున్నాము ఓన్లీ సింగిల్ డై హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ మిషన్లో మనము ఓన్లీ బఫే ప్లేట్ సర్కిల్ ప్లేట్స్ కానీ స్క్వేర్ ప్లేట్స్ కానీ లేదంటే గోల్డ్ కలర్ సిట్టింగ్ ప్లేట్స్ కానీ తయారు చేసుకుంటాం ఇలాంటి స్నాక్స్ ప్లేట్స్ టిఫిన్ ప్లేట్స్ మనం తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుతున్నాం వెల్కమ్ టు ది మై యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని దయచేసి చివరి వరకు చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మోర్ వీడియోస్ గురించి బెల్ ఐకన్ ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో మనము పేపర్ ప్లేట్ మిషన్ కొనుక్కున్న తర్వాత మనం కొనుక్కున్న మిషన్కి ఏ ప్లేట్లు రా మెటీరియల్ షీట్ కావాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వివరించాను
सो इन मैं चूस्त वीडियो इलांट बफे प्लेट इलांट बफे प्लेट रा मेटीरियल शीट्स बफे प्लेट रा मेटीरियल शीट अने 13x13 साइज उ ग्रीन कलर बफे शीट इलांट बफे प्लेट राउंड सर्किल बफे प्लेट तैयार अदे विधा मन इलांट बफे प्लेट रा मेटीरियल शीट उपयोगी इलांट स्क्वायर प्लेट बफे प्लेट मैं तैयार यह विधा ग्रीन कलर की इलाट बफे स्क्वायर शीट प्लेट तैयार इलांट राउंड सर्किल बफे प्लेट तैयार षेप आकार वेरना रा मेटीरियल शीट मतमे उ इलांट शीट इलांट स्क्वायर बफे प्लेट शीट तैयार इलांट राउंड सर्किल बफे प्लेट तैयार मन को इलांट बफे प्लेट मन के कलर्स उ क्लियर एक्सप्लेन इलांट मल्टी कलर यह मल्टी कलर बफे प्लेट शीट इलाट वे 13x13 साइज उ 13 साइज शीट 80 GSM थिकनेस थिकनेस इलांट बफे प्लेट रा मेटीरियल शीट उपयोगी मन इलांट राउंड सर्किल बफे प्लेट तैयार अट द सेम टाइम इलांट स्क्वायर बफे प्लेट चित्रोत्सर्गन बफे प्लेट मन तैयार सो इलांट रा मेटीरियल शीट उपयोगी इलांट बफे प्लेट सर्किल बफे प्लेट स्क्वायर टाइप ई रेंडु रकाल तैयार सो ई मल्टी कलर बागा मन को मार्केट डिमांड सो अट द सेम टाइम मन को इंको कलर इलांट सिल्वर कलर रा मेटीरियल शीट यह शीट वे 13x13 साइज उ मन डेटे आपरेट मन की इलांट बफे प्लेट सर्किल बफे प्लेट रा मेटीरियल उपयोगी इलांट बफे प्लेट 12 बफे प्लेट इलांट सर्किल राउंड तैयार अट द सेम टाइम इलांटी इदे शीट उपयोगी मन इलांट शीट उपयोगी इलांट स्क्वायर चित्रोत्सर्गन मन बफे प्लेट तैयार मार्केट इलांट प्लेट बिमेंड सो मन रा मेटीरियल शीटी मन मिशन तैयार मिशन तैयार क्लियर एक्सप्लेन इन अट द सेम टाइम मन इलांट गोल्ड कलर अच्छे मन टेबल शीट मन की कोई एरिया 14 साइज प्लेट वाड़ता कोई एरिया मन की 15 प्लेट वाड़ता कोई एरिया 13.5 प्लेट वाड़ता रा मेटीरियल शीट अने मन को टेबल पे गोल्ड कलर शीट यानी लेदे इदे कलर सिल्वर कलर शीट यानी 13 इंच 15 इंच वरक मन इलांट रा मेटीरियल शीट तैयार इलांट प्लेट तैयार शीट मन इलांट अन्नी रकाल प्लेट्स मन इलांट अन्नी रकाल प्लेट्स तैयार चुस्काले मन इलांट प्लेट्स ये मिशन तैयार चुस्कुस्तो ये मिशन तैयार चुस्कुस्तो क्लियर एक्सप्लेन अंदर चवर वर की चूस अंदर की धन्यवाद सो ने वीडियो इंफर्मेशन यानी नचते लाइक चेक चेक कामेंट मरी मोर वीडियो बेल आइकन प्रेस।